హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఫిజియోథెరపీ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా మంది కమెంట్ బాక్స్ లో ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఒక్క ఫిజియోథెరపీ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన దేశంలో అట్ ద సేమ్ టైం విదేశాల్లో ఫిజియోథెరపీకి ఏ విధమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటి తాలూకు పూర్తి డీటెయిల్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఫిజియోథెరపీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏ విధమైన జాబ్స్ ఉంటాయి అని చెప్పేందుకే ఈ వీడియో అని చెప్పొచ్చు. అదే విధంగా ఎవరైతే ఫిజియోథెరపీ చేరదలుచుకున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఫిజియోథెరపీకి సంబంధించిన జాబ్స్ వివరాలన్నీ ఈ ఒక్క వీడియోలోనే కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అంతేకాకుండా చాలా అంటే చాలా మంది మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో దానివల్ల నాకెంత నష్టమో మీకు కూడా అంతే నష్టం జరుగుతుంది. ఎందుకంటే నేను డైలీ చేసే వీడియోస్ మీ వరకు చేరకపోవచ్చు. వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాతే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. సో ఇది మీరు గుర్తించి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా ఫిజియోథెరపీ తాలూకు పూర్తి స్థాయి జాబ్స్ ఏంటో తెలుసుకుందామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము ఫిజియోథెరపీ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ మనము హైదరాబాద్ లో ఉన్నటువంటి జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికి గాను వీళ్ళ ఎలాంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా సివీ సెలెక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇందులో భాగంగా ఫస్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి కంపెనీ నేమ్ వచ్చేసి ది ఎస్ఎస్ క్లినిక్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ క్లినిక్ కోసం ఫిజియోథెరపీ క్యాండిడేట్స్ ను అడగడం జరుగుతుంది. ఇందుకు గాను అటు మేల్ క్యాండిడేట్స్, అట్ ద సేమ్ టైం ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా అడగడం జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీస్ విషయానికి వస్తే బీపీటీ ఫ్రాసర్స్ ని అడగడం జరుగుతుంది. అంటే ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే లుకింగ్ ఫర్ ఫిజియోథెరపిస్ట్ హూ హ్యాస్ క్యూరియాసిటీ టు లర్న్ మోర్ ఇన్ దిస్ ప్రొఫెషన్, అట్ ద సేమ్ టైం అప్లై ఇమీడియట్లీ అని మెయిల్ ఐడి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే బీపీటీ ఫ్రెష్ గా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే అంటే మీ రెజ్యూమ్, మీ బీఎస్సీ ప్రొఫెషనల్, అట్ ద సేమ్ టైం మీ ఫోటోగ్రాఫ్ మీరు పంపించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మెయిల్ ఐడి విషయానికి వస్తే info@thessclinic.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. పాయింట్స్ చేసుకున్నటువంటి డిపార్ట్మెంట్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే అప్లైంట్ ఇస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి ఈ కంపెనీ తాలూకు పూర్తి డీటెయిల్స్ మీరు కనుక్కోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ద ఎస్ఎస్ క్లినిక్ వల్ల అడుగుతున్నటువంటి ఫిజియోథెరపీ ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫిజియోథెరపిస్ట్ జాబ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మై ఫిజియో అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఇది పూర్తిగా ఢిల్లీ లొకేషన్ లో జరుగుతున్నటువంటి ఫిజియోథెరపిస్ట్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఇది కూడా పూర్తిగా సివీ సెలెక్షన్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. అండ్ జాబ్ విషయానికి వస్తే ఫిజియోథెరపిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ పొజిషన్ వచ్చేసి ఫుల్ టైం కోసం అడుగుతున్నారు. లొకేషన్ విషయానికి వస్తే సౌత్ ఢిల్లీ, ఇండియా. నెక్స్ట్ స్పెషలైజేషన్ విషయానికి వస్తే ఇంట్రెస్ట్ ఇన్ స్పోర్ట్స్ ఫిజియోథెరపీ కోసం అడుగుతున్నారు. అండ్ ప్రీ రిక్విజైట్స్ కోసం చూసుకున్నట్లయితే బోత్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మే అప్లై. అంటే బీపీటీ చేసిన వాళ్ళు అట్ ద సేమ్ టైం ఎంపీటీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళకి రిక్వైర్మెంట్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ అనాటమీ అండ్ బయోమెకానిక్స్, ఇంట్రెస్ట్ ఇన్ ఎక్సర్సైజ్ ఇన్ రిహాబిలిటేషన్, విల్లింగ్ టు లర్న్ న్యూ కాన్సెప్ట్స్ అండ్ స్కిల్స్, గుడ్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్, ఫ్లూయెంట్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఈ 5 పాయింట్స్ మీరు పక్కగా నేర్చుకుని ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్లయితే మీరు ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ఇందులో భాగంగా సివీ సెలెక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి విషయానికి వస్తే admin@myphysio.co.in అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో బీపీటీ వాళ్ళు, ఎంపీటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ పంపించి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇందులో భాగంగా వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. పాయింట్స్ తెలుసుకున్నటువంటి డిపార్ట్మెంట్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే అప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఫిజియోథెరపిస్ట్ జాబ్స్ కోసం అడుగుతున్నటువంటి ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఫస్ట్ మనం హైదరాబాద్ చూసుకున్నాం, ఆ తర్వాత
ఢిల్లీ చూసుకున్నాం. నెక్స్ట్ విదేశాల్లో విషయానికి వస్తే ముందుగా జర్మన్ కోసం అడుగుతున్నారు. ఇందులో భాగంగా వీళ్ళెడుతున్న కంపెనీ వచ్చేసి మెడికల్ రిక్రూట్మెంట్ సెంటర్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది కూడా పూర్తిగా సివి సెలక్షన్. ఫస్ట్ మీరు డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది, ఆ తర్వాత టెలిఫోన్ ఇంటర్వ్యూ లేదా స్కైప్ ఇంటర్వ్యూ అనేది మీకు ఉంటుంది. ఇందులో భాగంగా ఎవరైతే జర్మనీలో వర్క్ చేయాలనుకుంటున్నారో, ముఖ్యంగా ఫిజియోథెరపిస్ట్ గా వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ అప్లికెంట్స్ ఆర్ వెల్కమ్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఒక ఇండియానే కాకుండా అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో భాగంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి బెనిఫిట్స్ విషయానికి వస్తే అట్రాక్టివ్ సాలరీ, జనరస్ వెకేషన్ స్కీమ్, అసిస్టెంట్ ఇన్ ఫైండింగ్ అకామిడేషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్, ఫీ రియంబర్స్మెంట్ ఆఫ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్, వీసా ప్లస్ నోటిఫికేషన్ సపోర్ట్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇవి ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి వీళ్ళు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మీ కరికులం వీటే, సర్టిఫికేట్స్ అండ్ రెఫరెన్స్ ఇన్ జర్మన్, అంటే జర్మన్ లో మీకు ఎవరికైనా రెఫరెన్స్ ఉంటే మీకు ఈ ప్రాసెస్ ఈజీ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డిప్లొమా ట్రాన్స్లేటర్ ఇన్ టు జర్మన్ అండ్ సర్టిఫైడ్, అండ్ జర్మన్ లాంగ్వేజ్ కి సంబంధించి మీకు డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ అది సర్టిఫైడ్ అయి ఉండాలి. నెక్స్ట్ జర్మన్ లాంగ్వేజ్ లెవెల్ B2 అనే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ అని ఈ విధంగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ విషయానికి వస్తే మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అదొచ్చేసి గ్రజైనా శస్త్ర, మెడికల్ రిక్రూట్మెంట్ సెంటర్, హనోవర్ రీజన్, జర్మనీ. అట్ ద సేమ్ టైమ్ తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఫైనల్లీ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ మెయిల్ ఐడికే మీ కరికులం వీటా, మీ సర్టిఫికేట్స్ అండ్ రెఫరెన్స్ సర్టిఫికేట్స్, డిప్లొమా తాలూకు జర్మన్ ట్రాన్స్లేటెడ్ సర్టిఫికేట్ అండ్ ఫైనల్లీ మీ ఫోటోగ్రాఫ్ పంపించాల్సి ఉంటుంది. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి z.shatter@medical-rc.de అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే జర్మన్ లో వర్క్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశాలని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే జర్మన్ కు వెళ్ళాలనే ఆశతో ఎదురు చూస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి రాజన్ అసోసియేట్ వాళ్ళు అడుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఇది పూర్తిగా కన్సల్టెన్సీ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఆపర్చునిటీస్ వచ్చి కువైట్ కోసం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇది పూర్తిగా కన్సల్టెన్సీ కాబట్టి మీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా మనీతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ప్రతిదీ మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఫిజియోథెరపీ వేకెన్సీస్ ఫర్ కువైట్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అర్జెంట్ వేకెన్సీస్ అని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా మేల్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఫీమేల్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాలరీస్ విషయానికి వస్తే 300 KD నుంచి, అంటే 300 కువైట్ దినార్ నుంచి 550 కువైట్ దినార్స్ వరకు, అంటే మన ఇండియా కరెన్సీలో 70,000 నుంచి 1,20,000 వరకు సాలరీస్ అనేది ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్రీ అకామిడేషన్ అండ్ అదర్ బెనిఫిట్స్ అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్, అట్ ద సేమ్ టైం మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో పైన చూసినటువంటి డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే అప్లై చేస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే దీనికి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ప్లేస్మెంట్ ఇచ్చినందుకు మీరు వీళ్ళకు మనీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా కన్సల్టెన్సీ కాబట్టి కన్సల్టెన్సీ ఛార్జెస్ అనేది సపరేట్ గా ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే మీ డాక్యుమెంట్స్, అంటే మీ రెజ్యూమ్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ మీ పాస్పోర్ట్ కాపీస్, అట్ ద సేమ్ టైమ్ ఫోటోగ్రాఫ్స్ మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడీస్ కి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆ మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే razanassociate.org1@gmail.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఎవరైతే కువైట్ లో యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ గా వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇది ఫిజియోథెరపీ కోసం అటు మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో మరియు విదేశాల్లో అడుగుతున్నటువంటి ఫిజియోథెరపిస్ట్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికి హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ ఫిజియోథెరపీ జాబ్స్ అనేది ఈ ఒక్క నెలలో నేను అబ్జర్వ్ చేసినటువంటి జాబ్స్ మాత్రమే. నాకు తెలిసే ఇన్ని ఉన్నాయంటే తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఎవరైతే ఫిజియోథెరపీ కంప్లీట్ చేసింటారో వాళ్ళందరూ మీకు నచ్చినటువంటి జాబ్స్ కి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి పారామెడికల్ గైడెన్స్, ఎంసెట్ గైడెన్స్ మరియు ఫార్మా గైడెన్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.